బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈసారి కూడా ఉగాది మనం కరోనా ఉన్నప్పుడే చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ టైం చాలా అనుకున్నాము ఈ ఉగాది అయిపోయేసరికి మనకి ఇవన్నీ అయిపోతాయి అనేసి, బట్ స్టిల్ మనకి ఇంకా ఈ కోవిడ్ ఇష్యూస్ తగ్గట్లేదు. సో ఉగాది పచ్చడిలో ఉన్నట్లే అన్ని రకాల ఫ్లేవర్స్ మన లైఫ్లో ఉండడం తప్పదు. సో ఈసారి కొంచెం బిటర్నెస్ ఎక్కువగా అయిపోయింది మన లైఫ్లో, బట్ స్టిల్ మనము అక్కడక్కడ తగులుతున్న ఆ స్వీట్ని మాత్రం మర్చిపోకుండా ఉండాలి. మన లైఫ్లో ఉన్న చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇది పాసింగ్ క్లౌడ్ మాత్రమే, ఈ ఫేజ్ కూడా మనకి ఇవన్నీ తొలగిపోతాయి అండ్ మనం చాలా హ్యాపీగా ఉంటాము, అన్ని ఇష్యూస్ క్లియర్ అయిపోయి. సో అసలు దాని గురించి డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకు ఇలా ఉంది, కోవిడ్ ఎప్పుడు తగ్గిపోతుంది, కష్టాలన్నీ ఎప్పుడు తగ్గిపోతాయి అనేసి అసలు డిసప్పాయింట్ అవ్వకుండా విల్ వెయిట్ ఫర్ గుడ్ ఫ్యూచర్. మనకి ఇంకా ముందు ముందు చాలా చాలా మంచిగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న ఈ టైంని కూడా మనం ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది అన్న హ్యాపీ నోట్ని తప్పకుండా గుర్తు చేసుకోండి. సో ఈ ఉగాదికి మీ అందరూ ఒక ప్రామిస్ చేసుకోండి. ఏంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా దాంట్లో ఉన్న పాజిటివ్ని మాత్రమే చూద్దాము అనేసి. సో దాట్ ఈవెన్ మనకు ఎంత కష్టం వచ్చినా కూడా అందులో మనకు పాజిటివ్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనకు సొల్యూషన్స్ అంత ఈజీగా దొరుకుతాయి కాబట్టి. సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎంత సాడ్ మూమెంట్స్ ఉన్నా కూడా ఆ ఫేజ్ని బాధపడడం అనేది ఏం తప్పు కాదు. మనకి ఎప్పుడు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బాధ అనిపించినప్పుడు బాధపడాలి, ఏడ్చాలనిపించినప్పుడు ఏడవాలి, నవ్వాలనిపించినప్పుడు నవ్వాలి. ఎవరు ఏమనుకుంటారు అనేసి మన ఎమోషన్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోవద్దు. బట్ స్టిల్ మనకు ఏదైనా ట్రబులింగ్గా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఇది ఎండ్ కాదు, ఇంకా దానికి సొల్యూషన్ ఉంది, ఇంకా మనకి చాలా టైం ఉంది వాటిని సాల్వ్ చేసుకోవడానికి అండ్ వీటిని ఓవర్కమ్ అవ్వడానికి తప్పకుండా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనే పాయింట్ని మాత్రం మిస్ అవ్వకండి. సో ఈ ఉగాది మన లైఫ్లో ఇంకా కొత్త కొత్త హ్యాపీనెస్ని తీసుకురావాలి. అండ్ ఈ ప్రాబ్లమ్స్, ఈ కోవిడ్ ఇవన్నీ తొందరగా తగ్గిపోయి మనం యాజ్ యూజువల్ మన బ్యాక్ మన లైఫ్ ఎలా ఉండిందో అలా ఫ్రీగా బయట తిరగలిగేటట్టు ఈ మాస్క్ ఎరా పోవాలి అనేసి కోరుకుంటూ మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి అండ్ నన్ను ఎంతగానో ఇష్టపడే నా సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మేము ఉగాది ఎలా చేసుకున్నాం అనేసి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను చూడండి, హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.